నమస్తే శిరీష గారు. నమస్తే శ్రావణి. బాగున్నారా? ఫైన్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుందాం. నాకు మహానుభావుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి గురించి పెద్దగా అవగాహన లేకపోయినా కానీ ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల తెలుసుకోవడం జరిగింది. అతిపెద్ద జాతీయ నాయకుల్లో కానివ్వండి, స్వతంత్ర సమర యోధుల్లో కానివ్వండి, మీ తాతగారు ఒకరని చెప్తూ ఉంటారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించిన మడమ తిప్పని నాయకత్వం మీ తాతగారిదని చెప్తూ ఉన్నారు. అటువంటి మహనీయుల కడుపున పుట్టిన మీ తండ్రి గారైన శ్యామ సుందర శివాజీ గారు తండ్రి అడుగుజాడల్లో ప్రయాణించి ప్రజల కోసం పోరాడుతూ ఎప్పుడు ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కూడా చెప్తా ఉన్నారు. అటువంటి మహనీయుల కుటుంబం నుంచి వచ్చిన మీరు నిజంగా ప్రజాసేవలోకి రావడం అభినందనీయం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ శ్రావణి. నాన్నగారు తాతగారు సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నారు, అసలు వాళ్ళ ప్రభావం ఎలా ఉండేది మీ బాల్యంలో? బాల్యం అంతా తాతగారు నాన్నగారి దగ్గరే ఉన్నాం. అరౌండ్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను నాన్నగారు ఎమ్మెల్యే అయ్యింది. తర్వాత తాతయ్య గారు నాన్నమ్మ గారు మమ్మల్ని వైజాగ్ చదువుకోవడానికి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి తాతగారి దగ్గరే. తాతయ్య ఒక ఇంపార్టెంట్ పర్సన్. తాతగారితో టెంపుల్స్కి వెళ్తే తొందరగా లోపలికి వెళ్ళిపోవచ్చు. తాతగారు ఏ ఊరు వెళ్ళినా జనాలు వస్తారని తప్పితే పొలిటికల్ అవేర్నెస్ అనేది అసలు లేదు. ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్లో ఉన్న అవేర్నెస్లో ఈవెన్ 10% కూడా అప్పుడు ఉండేది కాదు. మేబీ ఇట్స్ సోషల్ మీడియా ప్రభావమేమో. తాతయ్య ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అంతే, అంతవరకే తెలుసు. అందరికి అంటే ఆయనతో ఎక్కడికి వెళ్ళినా కానీ తొందరగా పని అయిపోతుంది, తొందరగా వెళ్ళి పని అంటే ఎక్కువ టెంపుల్స్ ఏ టెంపుల్కి వెళ్ళినా తాతయ్యని మమ్మల్ని ముందు తీసుకెళ్తారని, ఏ ఊరు వెళ్ళినా తాతయ్యకి ఫ్రెండ్స్ ఉంటారు. హీస్ ఎ ఇంపార్టెంట్ అని వరకే అంతవరకే మా అవేర్నెస్ ఉంది. కానీ ఇంత లోతుగా ఎప్పుడు అసలు పొలిటికల్గా అసలు ఏమీ లేదు. ఎందుకంటే తాతగారు నాన్నగారు మేము వచ్చేసరికి తాతయ్య రిటైర్ అయ్యారు. మాకు ఊహ తెలిసేసరికి నేను 6th చదువుతుండగా నాన్నగారు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు. ఎప్పుడు అక్కడ లేము అమ్మ నాన్న దగ్గర. సో పొలిటికల్ దీనికి దూరంగానే ఉంది. మాకు ఓటు హక్కు వచ్చాక నాన్న ఎలక్షన్కి వెళ్ళి ఓటేసి రావడమే తప్పితే అసలు శ్రీకాకుళం నియోజకవర్గం ఐ మీన్ జిల్లాకి సోంపేటకి చాలా దూరంగానే ఉన్నాం. అత్యంత సమర్థవంతమైన నాయకులు, స్వతంత్ర సమరయోధులు మీతో మీ కుటుంబంలో ఉన్నప్పుడు అసలు మీ అంతర్గత ఫీలింగ్ ఎలా ఉండేది? ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ ఇంత తెలియలేదు. ఎందుకంటే తాతయ్య ఒక లీడర్గా, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఒక ప్రజానాయకుడికి ఒక రాజకీయ నాయకుడికి డిఫరెన్స్ అర్థమైంది. గౌతు లచ్చన్న గారు కానీ ఇప్పుడు నాన్నగారు కానీ ఇద్దరు ప్రజానాయకులుగానే ముందుకెళ్లారు. వాళ్ళు పదవులు వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు. తాతగారుకి ఎన్నిసార్లు ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని పరిగొట్టిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. కానీ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికే ఇష్టపడ్డారు. అవన్నీ ఆ విలువ వాటి తాలూకా అర్థం ఇప్పుడు తెలుస్తుంది. అంటే ప్రజలలో ప్రజలతో పోరాడే ప్రజల తరపున పోరాడాలంటే ప్రతిపక్షానికి మంచి ఛాన్స్. ఆ విధంగా ఈ రోజుకి ఆయన పెద్ద పదవులు చేయలేదు తాతగారు కానీ ఈరోజు నాన్నగారు కానీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఇటు తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాన్ని అభిమానులే ఆయన చేసిన కులానికి కానివ్వండి, ఆయన కులానికి కూడా నేను ఇచ్చేయటం లేదు. ఆయన రైతుల గురించి పోరాడారు, జమీందారుల దగ్గర నుంచి ఆ బానిసత్వం తీసుకోవడానికి పోరాడారు. రాష్ట్రంలో ఈరోజు చేస్తున్నారు పాదయాత్రలు అందరూ, కానీ పాదయాత్ర ఇటు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతుల గురించి చేసిన వల్ల ఆదులు తాతగారు. ఓకే, ఇలాంటి విషయాల్లో గమనిస్తుంటే ఒక తాతయ్యగానే ఆయన చూసాం, కానీ ఆయన విలువ ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాక ఇప్పుడు తెలుస్తుంది. ఆయనతో ఏం షేర్ చేసుకోలేకపోయాం, ఆయన ఉన్నట్టు ఇంకెంత మంచి ఆలోచనలు ఇచ్చారో ఆ అది మాత్రం మిస్ అవుతున్నాం. మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవారేమనుకున్నారు. పర్సనల్గా ఒక క్వశ్చన్, మీది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి చాలా మంది దగ్గర విన్నాను నేను. అసలు ఏంటి అంటే మీరు అప్పుడు లవ్ మ్యారేజ్ కదా, మీ నాన్నగారు కానివ్వండి మీ తాతగారు కానివ్వండి ఒప్పుకున్నారా, ఏమైనా జరిగాయా అక్కడ? ఆ తర్వాత మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? నాది లవ్ మ్యారేజే. మా అత్తగారిది ప్రకాశం జిల్లా కారంచేడు. తను నాకు MBAలోని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. ఓకే. ఇంట్లో సరే నాన్నగారు తాతగారు చిన్నప్పటి నుంచి మాకు కూడా ఫ్రీడమ్ ఇచ్చి పెంచడం వల్ల ఆ విషయాన్ని మా హస్బెండ్కి చెప్పకముందే మా ఇంట్లో చెప్పాను, నాకు మా క్లాస్లో ఒక అబ్బాయి అంటే ఇష్టం అని. అందరి తల్లిదండ్రుల్లాగే కోఎడ్యుకేషన్లోని అలాంటి ఫీలింగ్స్ ఉంటాయమ్మా, అవన్నీ మర్చిపోన్నారు కానీ మా చదువులకి ఎటువంటి ఆటంకం కలిగించలేదు. ఫీలింగ్ డెవలప్ అయ్యి ఇంట్లో చెప్పడం జరిగింది. పేరెంట్స్ లాగా వద్దు ఆలోచించు మన కులం కాదు అట్లేమనలేదా?
అన్నారు. మన కులం కాదు, తాతగారు ఒక బీసీ లీడరు, నువ్వు చేసుకుంటుంది ఒక ఓసీ అబ్బాయిని మనకి ఇబ్బంది అవుతుందని నెమ్మదిగా చెప్పారు. తప్పితే అంటే చాలా ఇళ్లలో చూసినట్టు తిట్టేసి కొట్టేసి చదువులు మానిపించేసి ఇంట్లో పెట్టడం అలాంటిది ఏం చేయలేదు. చదివయ్యాక ఆలోచిద్దాం అన్నారు. ఎంబీఏ కూడా అదే చెప్పగలిగాను నేను, నాకు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాను అని. ముఖ్యంగా తాతగారే ముందు ఒప్పుకున్నారు నాన్నగారి కన్నా. అవునా? అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇంకా బలవంతం పెట్టద్దు అని చెప్పి ఆయనే ఒప్పించి ఆయన దగ్గరుండి ఒక కార్ లో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు ఆయనకు అప్పుడు కంటెస్ట కార్ ఉండేది, తుబలాకలు వేసుకొని మా ఇంట్లో నా కొడుకు తర్వాత మళ్ళీ మొదటి పెళ్ళిని ఆయన స్వయంగా అందరిని పిలిచి చేసిన పెళ్లి. ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు ఫస్ట్? నేనే చేశాను. అవునా? ఓకే. ఇంత బిజీ లైఫ్ గడుపుతూ కూడా మీకు రాజకీయాల్లో రావాలని ఎలా అనిపించింది? టు బి ఫ్రాంక్, శ్రావణి ఎప్పుడూ అనుకోలేదు. అసలు రాజకీయాల్లో రావాలని నేను అనుకోలేదు, మా నాన్నగారు తాతగారు కూడా అనుకోలేదు. అంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో మీ నాన్నగారు పాలిటిక్స్ ఈ విషయాల్లో మీరు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా? లేదు శ్రావణి. అవునా? అంటే మీరు అడిగొచ్చి ఇంట్లో ఈ మేమే కాదు అమ్మగారు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఇప్పుడు చాలా మంది ఈ ఫీల్డ్ లోకి వచ్చాను చూస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారో. అసలు అమ్మ ఇంట్లో ఎవరైనా వస్తే టీ కాఫీలు పెట్టడం తప్ప ఆమె ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. మాకు కూడా దూరం. అసలు ఎప్పుడు పాలిటిక్స్ ఇస్ ఎవే, నాన్న ఎమ్మెల్యే అంతే అని తెలుసు కానీ పాలిటిక్స్ లో సంబంధం లేదు మీకు. తాతగారు నాన్నగారు కూడా చాలా అంటే ఎంత చదువుల విషయంలో ఎంత ఫ్రీగా ఉన్నా చాలా ట్రెడిషనల్ గానే పెంచారు. అసలు ఎవరికి రాని ఐడియా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. 2014 కి ముందు నాన్నగారిని పిలిచి హూ నెక్స్ట్ అని అడిగినప్పుడు లేదు సార్ నాకు ఇద్దరు అమ్మాయిలే, ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది, ఇంకొక అమ్మాయి కారం చేయడం అబ్బాయిని చేసుకుంది మీకు తెలుసు, సో అబ్బాయిలు లేరు, సో నేను ఇంకో టర్న్ చేసి స్టాప్ చేస్తాను అని అంటే లేదు లేదు లచ్చన్న గారి ఫ్యామిలీ నుంచి అమ్మాయిలైనా ఒక మంచి లెగసీని కంటిన్యూ చేయాలని ఆయన చెప్పడం, అదేదో మామూలుగా ఇలా అన్నారు అని ఇంట్లో చెప్పారు తప్ప అప్పటికే ఐడియా లేదు. ఎందుకంటే నేను చాలా షై టైప్, ఎవరితో పెద్ద మాట్లాడను, అసలు మాట్లాడమే చాలా తక్కువ. అసలు ఆ డౌట్ అసలు ఆ క్వశ్చనే లేదని అక్కడికి అది ఆపేసాము. మరి కానీ ఈరోజు పాలిటిక్స్ లో బాగా చేస్తున్నారు కదా. తప్పలేదు ప్రతిపక్షాల వల్ల, ఎందుకంటే అప్పుడు చేసింది గౌరవమైన రాజకీయాలు. ప్రతిపక్షం అన్నది సిద్ధాంత పరంగా నీకో పార్టీ నాకో పార్టీ నమ్మచ్చు కానీ వ్యక్తిగతంగా నీకు నాకేముండవు, ఉండదు కదా. ఈవెన్ ప్రతిద్దు నెలల్లో కూడా శుభకార్యాలకి వాళ్ళకి ఏదైనా కష్టం జరిగినా అటెండ్ అయ్యే రోజులు అవి. సడన్ గా డెసిషన్ తీసుకుని రావడం, నేను రావడం, నాన్నగారు ఎన్నికలకు ఆయనకు హెల్ప్ చేయడం, అనుకోకుండా నాకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం కంటిన్యూ అవడం అయింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మీకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, మళ్ళీ తర్వాత తీసారు, తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. అప్పుడు 5 ఇయర్స్ కంటిన్యూ అయ్యాను నేను అంది. అవును. ఆ 5 ఇయర్స్ కూడా ఎట్లాంటి వివాదాలు లేకుండా నడిపించారంట మీరు? ఎందుకంటే ముందే చెప్పాను కదా, జిల్లాలోని అన్ని కుటుంబాలు, అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని 2-3 తరాల నుంచి వస్తున్న కుటుంబాలే. నాన్నగారితో మంచి స్నేహభావం ఉంది, దానివల్ల ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అంటే తర్వాత మీకు పదవి తీసేసిన తర్వాత కూన రవికుమార్ గారికి అని చెప్పేసి ఆయనకి ఇచ్చారంట ఆ పోస్టింగ్, అప్పుడు మీ ఫీలింగ్? మీరు పదవి తీసారంటున్నారు, నేను నాకు ప్రమోషన్ ఇచ్చారు అనుకుంటున్నాను. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లెవెల్ నుంచి నౌ స్టేట్ జనరల్ సెక్రటరీ అనేది ఆయన ఎవర్ ఎక్స్పెక్టెడ్. అంటే పదవి తీసేసిన సందర్భంగా అప్పుడు మీరు చాలా బాధపడ్డారంట, నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు మీకు నచ్చ చెప్పడం వల్ల, ఇట్లా మీకు స్టేట్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇస్తారని చెప్పడం వల్ల ఓకే అని చెప్పి మీరు కూల్ అయ్యారని చెప్పేసి విమర్శలు వచ్చాయి. సాక్షి పేపర్లో వచ్చింది తప్పితే ఇందులోని రాలేదు. ఓకే. మా నాన్నగారు 6 టైమ్స్ ఎమ్మెల్యే, ఏ రోజు పార్టీ కూడా మారలేదు, ఆయనకి ఎప్పుడు మంత్రి పదవి రాలేదు. ఆ కులం, ఆ జిల్లాలో ఉన్న కుల సమీకరణాల వల్ల గౌతు కుటుంబం ఎప్పుడు అలాంటి పని చేయదు. మీరు అన్నట్టు ఇప్పుడున్న సోషల్ మీడియాలో అవతల వాళ్ళు రాయించడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయంకైనా మొదటి నుంచి ఆయన నాకు గౌరవం ఇస్తూనే ఉన్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్ అసలు చాలా తక్కువ, అయినా నాకు అనుకున్న దానికన్నా పెద్ద పదవులు ఇచ్చారు. సో ఆ విషయంలో అటువంటిది, అది ఒక రూమర్స్ మాత్రమే. మీకు పాలిటిక్స్ ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇస్తా ఉంటారా మీకు? అధ్యక్ష పదవి తీసుకున్న రోజు ఒక మీటింగ్ వెళ్ళాక నన్ను ఒక్కదాన్ని పంపించారు. అందరు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అయితే తండ్రి కానీ లేకపోతే భర్త కానీ వెనక వస్తారని, ఇద్దరు రాలా. సరే భర్తకి ఎలాగో దీంతో పెద్ద పరిచయం లేదు, నాన్నగారిని అడిగాను రమ్మన్నారు, ఒకదాన్ని పంపించేశారు అని. చదువుకున్నావు, నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకు ఇబ్బంది అడిగినప్పుడు నాకు సలహా అడిగితే చెప్తాను కానీ ప్రతిదీ ఇలా చేయాలని చెప్పేది ముందు నుంచి నాకు, నాకు ఎవరు చెప్పలేదు, నీకు అలా చెప్పబోవటం లేదు అని ఇండిపెండెంట్ గానే వదిలేరు. అంటే మీ అంతటి మీరే తెలుసుకోవాలని చెప్పారా? మీకు ఇంకా ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. మొదటిసారి నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత
మీకు ఎలా అనిపిస్తుంది? ఒక 2-3 మంత్స్ డిప్రెషన్ అయితే అనిపిస్తుంది. నాట్ బికాజ్ అంటే నా కుటుంబానికి తాతగారు 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, నాన్నగారు 6 సార్లు ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి నా పరంగా ఒక మొదటి ఓటమి వచ్చిందని బాధపడ్డాను తప్పితే లైఫ్ లో ఇంకేం చేంజ్ లేదు. పైగా ఆ 2-3 మంత్స్ కూడా నాన్నగారు నాకు చెప్పిన మాట, అధికారం కోరుకునే వాళ్ళు కాకపోతే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి అసలు గెలిపోవటంతో పని లేదు, నిన్ను నమ్మి నీకు 60,000 మంది ఓటేశారు, నువ్వు ఫస్ట్ టైం ఒక అమ్మాయిగా వస్తే నీకు తెలియకుండానే వాళ్ళందరి బాధ్యత నీ మీద ఉంది అన్నారు. సో తిత్లీ తుఫాను ఆ టైంలో కూడా ప్రజలకు చాలా సేవ చేశారు కదా, మరి ఎందుకు ఓడిపోవడం కారణం ఏంటి అసలు? ఒక పలాసనే కాదు కదా, రాష్ట్రంలో మొత్తం చూసుకోండి ఎవరో అలగారు మీలాగే ఒక మిత్రురాలు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కదా అని నేను ఇప్పటికే ఒప్పుకోను. తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో విఫలమయ్యారు. ఓకే, సో ఆ తిత్లీ టైంలోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకా పనితీరుని చూసాము. నిజంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోని రాష్ట్రం ఎంత ముందుకెళ్లేదో ఆయన ఉండుంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ నియోజకవర్గంలోకి వెళ్ళి రాజకీయంగా దూసుకుపోతున్న శిరీష అని చెప్పేసి అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు మిమ్మల్ని, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక వరల్డ్ క్లాస్ లీడర్ దగ్గర నుంచి కాంప్లిమెంట్ నిజంగా లైఫ్లో మెమరబుల్. ఓకే, ఎందుకంటే పడిన కష్టం కన్నా ఆయన లాంటి ప్రపంచం చూశారు, ప్రపంచం మెచ్చుకోదగ్గ వ్యక్తి. ఎస్, నువ్వు ఒక లీడర్గా ప్రూవ్ చేసుకున్నావు అన్న మాత్రం లైఫ్లో ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటారు. రాష్ట్రం నలుమూలలో డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు విగ్రహాల గురించి ఒక వివాదం వచ్చింది. అంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడా కాకుండా పలాసలోనే ఎందుకు వచ్చింది అక్కడ? అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తికి అంత విఘ్నత, అంత చరిత్ర తెలియకపోవడం వల్ల ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఒక స్వతంత్ర సమరయోధుడిగా కాకుండా ఆయన ప్రత్యర్థి అయిన శిరీష తాతగారిలా చూశారు. ఆయన గెలిచినా కూడా ఆయనకి గౌతు అన్న పేరు ఆయన నిద్రపట్టనివ్వట్లేదు. అక్కడ ఆయన చేసిన భూదందాల గురించి నేను ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పలేదు. సూదికొండ దగ్గర ల్యాండ్ గురించి, ప్లస్ మొత్తం పలాసాలు అవుతున్న అక్రమాల గురించి మేము అడిగినా సమాధానం చెప్పలేక, అంటే డైవర్ట్ చేస్తున్నారు. గౌతు లచ్చన్న గారి విగ్రహం ఒక వివాదాస్పద స్థలంలో ఉంది, అక్రమ కట్టడాల గురించి మీరు అడిగితే నేను మొదటి కూల్చడం అక్కడి నుంచే మొదలు పెడతానని ఒక విఘ్నత లేకుండా ఒక మంత్రి అనే అహంకారంతో ఆయన అన్న మాట. ఈరోజు రాష్ట్రం మొత్తం, టు బి ఫ్రాంక్, అప్పలరాజు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవచ్చు రామని. అంటే ఈ తరం వాళ్ళకి నిజంగా లచ్చన్న గారి గురించి తెలియదు. అదే, అవును, మళ్ళీ ఎవరి గౌతు లచ్చన్న గారు, ఈయన గురించి ఎందుకు ఇంత వివాదం అవుతుంది తెలియని వాళ్ళకి కూడా మా తాతగారి తాలూకా గౌరవం ఇంపార్టెన్స్ తెలియజెప్పారు అప్పలరాజు గారు. ప్రత్యర్థులు మిమ్మల్ని కులం పేరుతో దూషిస్తా ఉన్నారు మిమ్మల్ని. అంటే భర్తది ఒక కులం, ఈవిడ గౌతు అనే పేరుతోటి ఎలా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అనడానికి ఏం లేనప్పుడు నీ వ్యక్తిత్వానికి, ఇప్పుడు నేను ఏమైనా తప్పులు చేస్తున్నా, నా తండ్రి అక్కడ ఎమ్మెల్యేగా 36 సంవత్సరాలు చేశారు, ఆయన ఏమన్నా స్కామ్లు చేస్తున్నా ప్రశ్నించడానికి ఏం లేదు ఆయనకి. శివాజీ గారి జీవిత చరిత్ర మచ్చలేనిది. ఈరోజు ప్రత్యర్థులు, ఈవెన్ వైఎస్ఆర్పీలో ఆయనతో పాటు పనిచేసిన పెద్దలు కూడా ఆయనకి రెండు చేతులకి నమస్కారం పెడతారు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయన. నన్ను నాన్నగారిని అనడానికి ఏం లేక, ఆయన గెలిచినా కూడా ఈ గౌతు అన్న పేరు శిరీషకు ఒక బలం. అమ్మాయి ఆడపిల్ల, పెళ్ళైపోయింది, ఈ అమ్మాయి కులం కాదు, ఈ అమ్మాయి పేరు గౌతు కాదని ఒక ఎలా చెప్పాలంటే ఒక చీప్ ట్రిక్స్, పలాసాలో ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి ఈ అమ్మాయి ఇంటి పేరు గౌతు కాదని ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేశారు అప్పలరాజు గారు. నేనేమి నా పెళ్ళిని నేనేమి రహస్యంగా చేసుకోలేదే, నేను బీసీ అమ్మాయిని, నా తండ్రి పేరు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, నా స్టడీ సర్టిఫికెట్ లో గౌతు శిరాష ఉంటుంది, ఇంకా గౌతు కాదని చెప్పడం ఏముంది? ఆడపిల్లలు ఇంటి పేరు మార్చుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది, మార్చుకోకపోతే తప్పని ఎక్కడా లేదు. చదువుకున్న పిల్లలు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటి పేరుతోనే సర్వైవ్ అవుతున్నారు. అలాంటివి కూడా ఆయన విఘ్నత లేకుండా ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఆయన పరువే పోగొట్టుకున్నారు. ఈ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఒక మహిళగా మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? పడ్డాను శ్రావణి. పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే, మా నాన్న ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కుటుంబంతో సన్నిహితం ఉంది, అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా మా కుటుంబ సభ్యులే. సో ఒక కేక్ వాక్ అవుతుంది, నాకు కష్టమేముంటుంది అనుకున్నాను, కానీ సపోర్ట్ ఉంటారు అందరూ కూడా. ఇక్కడ ఎవరి పోరాటం వాళ్ళదే, సపోర్ట్ ఉన్నా కూడా. ముఖ్యంగా అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన ఎదుర్కొన్నప్పుడు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా గుర్తుంది. మాకు 3 మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఒక ఎంపీపీ, తెలుగుదేశం ఎంపీపీ అమ్మాయి నాకు జూనియర్ కాలేజ్లో. ఓకే ఓకే. సో తర్వాత తెలిసింది నా కాలేజ్ చదివిందని. ఆ చనువుతో
ఆమె బదులు ఆమె భర్త ఆఫీస్ లో ఎక్కువ ఉండేవారు ఎంపీపీగా. ఓకే అమ్మ నువ్వు కదా ఎంపీపీవి, నువ్వు కూర్చుంటే కాస్త బాగా తెలుస్తుందేమో అని అమ్మాయికి జస్ట్ ఒక ఫ్రెండ్లీ ఇది చెప్పారు. అమ్మాయి కూడా అలాగే సిన్సియర్ గా వాళ్ళ హస్బెండ్ అడిగింది. నెక్స్ట్ డే నాకు అమ్మాయి కాల్ చేసి చెప్పింది ఏంటంటే, నేను మా హస్బెండ్ అడిగాను నువ్వు కూడా శిరీష లాగా రోజు ఒక 5 మంది మగవాళ్ళని వెంటేసుకొని తిరుగుదాం అనుకుంటున్నావా అన్నారు అని. చాలా డిస్టర్బ్ అయ్యాను నిజంగా. ఇప్పుడు ఒక ఫీల్డ్ లోని అన్ని ఫీల్డ్ లోని అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానంగా సమానం అది అంటే రిజర్వేషన్ వచ్చింది కదా అని భార్యల పేరుతో టికెట్లు కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ ఎన్పించుకోవడం, తర్వాత వాళ్ళని ఇంట్లో పెట్టి వీళ్ళు అక్కడ అధికారం చలాయించడం, ఏదన్నా ఇలాగ అడిగితేనేమో ఇంత తప్పుగా మాట్లాడతారని ఒక నిజంగా 2 రోజులు బాధపడ్డా. నాన్నగారితో అడిగితే ఆయన సింపుల్ గా ఒకటే చెప్పారు, బాధపడుతుంటే ఈ ఫీల్డ్ లో వద్దు, ఇంకా చాలా అంటారు, ఏమి నీకు అనడానికి దొరకనప్పుడు ఇలాంటి మాటలే అంటారు, ఇవేం పట్టించుకోకు అని. అంటే నిజంగా అప్పుడు అనిపించింది ఎంత ఫార్వర్డ్ గా ఉన్నా ఎంత చదువుకున్నా వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ ఇంకా అలాగా మాటలు అనేవాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో అని బాధపడ్డాను ఒకసారి. ఇట్లాంటివి చాలా ఫేస్ చేయాలి ముందు ముందు అన్నారా. పలాస ప్రాంతం అంతా కూడా కుల రాజకీయాలకి పెట్టింది పేరు అని చెప్పి చెప్తా ఉంటారు, మీరు కూడా కుల రాజకీయాలు నమ్ముతూ ఉంటారా? నేను కుల రాజకీయాలు ఎప్పుడూ నమ్మను, అభివృద్ధి చేసేవాన్ని నమ్ముతాను. ఎందుకంటే నా కుటుంబమే ఒక ఎగ్జాంపుల్. పలాసలోని ముఖ్యంగా శ్రీకాకుళంలో 3 మేజర్ క్యాస్ట్లు ఉంటాయి, కాళింగ వెల్లమ కాపు. శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో యాజ్ పర్ ద క్యాస్ట్ కింద ఇస్తారు. ఓకే 3 వెల్లమ క్యాస్ట్లకి, 2 కాళింగ క్యాస్ట్లకి, 2 కాపు క్యాస్ట్, 1 ఎస్టీ, 1 ఎస్సీ. ఆ రోజుకి ఇప్పటికీ క్యాస్ట్ కాకుండా చేసిన అభివృద్ధి కుటుంబంకున్న మంచి పేరు బట్టి ఇస్తున్న ఏకైక నియోజకవర్గం మొన్నటి వరకు సోంపేట, ఇప్పుడు పలాస. మా క్యాస్ట్ అనేది శ్రీకాకుళంలో కూడా చాలా తక్కువ, అది కూడా ఇటు ఇచ్చాపురం అటు శ్రీకాకుళం టౌన్లో ఉంది. పలాసలో 1 or 2% మించి లేదు. అయినా తాతగారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, నాన్నగారు 6 సార్లు. మా క్యాస్ట్ వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న పార్టీలు కులాల రాజకీయాల్లో రెచ్చగొడుతున్నాయి. కానీ నా వరకు నాకు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కులాలు కాదు మనకి పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధి ముఖ్యమని వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు కుల రాజకీయాలని నమ్మలేదు. గౌతమ్ శివాజీ గారు, ఎర్రన్ నాయుడు గారు, అసలు వాళ్ళిద్దరు స్నేహబంధం ఎలా ఉండేది? మేము అంటే ఎర్రన్ నాయుడు గారు అంకుల్ మాకు తెలిసేటప్పటికి మేము 7th 8th క్లాస్ చదువుతున్నాము. ఓకే 2 ఫ్యామిలీలు, 1 సింగిల్ బెడ్రూమ్ ఉన్న 155 క్వార్టర్స్ నెంబర్ న్యూఎంఎల్ఏ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు పిల్లలు రాము భవాని చాలా చిన్న పిల్లలు మాకన్నా. ఆంటీ అంటే అరణ్యడి గారు మిస్సెస్ విజయ ఆంటీ కానీ చాలా కలిసి ఉండేవాళ్ళు. ఒకళ్ళు వంట చేస్తే మా అమ్మగారు, అలా ఇద్దరు కలిసి ఉండేవారు. వీళ్ళిద్దరికి ఒకటే విజిటింగ్ కార్డు ఉండేది, ఒకటే ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒకటే విజిటింగ్ కార్డు, ఒకటే లెటర్ ప్యాడ్ ఉండేది ఇద్దరికి. ఒక సీనియర్ నాయకుడు ప్రోద్భవం వల్ల 89లోని వాళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వలేదు టీడీపీ. లాస్ట్ మినిట్ ఆ జిల్లాలో ఒక సీనియర్ నాయకుడికి కులపరంగా వీళ్ళు ఎదగడం ఇష్టం లేదేమో, మరి అప్పుడు మాకు తెలియదు, మేము 9th ఏదో చదువుతున్నాం, ఇద్దరికి టికెట్లు ఇవ్వలేదు. ఒక్క రోజులోనే నామినేషన్ వేయాల్సి వస్తే తాతగారి సలహాతో ఇద్దరు ఇండిపెండెంట్ గా వేసి ఇద్దరు ఏనుగు గుర్తు మీద నాన్నగారు ఎర్రన్ నాయుడు గారు గెలిచారు. అదొక రికార్డు. ఇద్దరు 2 ఇయర్స్ ఇండిపెండెంట్ సభ్యులుగా కొనసాగి మళ్ళీ తెలుగుదేశం పిలిస్తే తెలుగుదేశంతో కంటిన్యూ అయ్యారు. మళ్ళీ అక్కడి నుంచి పిలిచారా తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు బాగా గుర్తు. సరే ఇంకా అలాంటి మామూలే, యూ కంటిన్యూ విత్ అస్ అని పిలడం, మళ్ళీ ఇద్దరు తెలుగుదేశంతో వెళ్ళడం. తర్వాత ఎర్రన్ నాయుడు గారు ఎంపీ అయ్యి కేంద్ర మంత్రిగా వెళ్ళినా, నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా ఆ స్నేహబంధం మాత్రం పోలే. ఈ రోజుకి మరి వాళ్ళ కుటుంబంతో ఇటు రామ్మోహన్ నాయుడు గారితో కానీ, భవానీతో కానీ, ఇటు అచ్చెన్ నాయుడు గారితో కానీ అదే గౌరవం అదే ఇంటిమసీ వెళ్తుందని అంటే అది నాన్నగారు ఎర్రన్ నాయుడు గారు వేసిన పునాది. మత్స్యకారు విషయంలో వాళ్ళకి ఒక 160 మందికి కూడా న్యాయం జరగలేదని చెప్పేసి మీరు నిరసన చేశారు, వాళ్ళకి న్యాయం జరిగిందా మరి? లేదు ఇంకా జరగలేదు శ్రామని. ఎందుకంటే 160 మందికి మత్స్యకార భరోసా అని సంవత్సరానికి 2 నెలలు వాళ్ళు వేటకు వెళ్ళకపోవడంతో గవర్నమెంట్ వాళ్ళకి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తుంది. ఆ 10,000 రూపాయల్ని వాళ్ళ 160 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన మత్స్యకారులని ఒక మంత్రిని అనే అహంకారంతో వాళ్ళకి రానివ్వకుండా ఆ అమౌంట్ పోని రానివ్వకుండా కూడా చేయలేదు. ఆ అమౌంట్ని తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని ఆ వైఎస్ఆర్పి నాయకులు పంచుకున్నారు. ఆ విధంగా 16 లక్షలు ఫ్రాడ్ జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాం, మరి ప్రభుత్వంలో కలెక్టర్లు ఎస్పీలు ఎలా పనిచేస్తున్నారు మీకు చెప్పక్కర్లేదు, కానీ వాటికి సాక్ష్యాల ధారాలతో సహా ఉన్నాయి, వాళ్ళకి జనవరి 15 వరకు టైం ఇచ్చాము, పొరపాటు జరిగింది అంటున్నారు కలెక్టర్ గారు. పొరపాటు జరిగింది నెక్స్ట్ టైం ఇస్తామని అంటే ఇప్పుడు జరిగింది పొరపాటు కాదు మోసం.
పొరపాటంటే ఈ 16 లక్షలు అసలు రాకుండా ఉంటే అది పొరపాటు. ఆ 16 లక్షలు వచ్చి వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు పంచుకోవడం అనేది మోసం కదా. ఖచ్చితంగా జిల్లా నాయకులు కూడా దీని మీద గట్టిగా ఉన్నారు. రేపు ఉదయం పండగ జనవరి 15 వరకు టైం ఇచ్చాం, అప్పటికి రాకపోతే మొత్తం 9 మండలాల్లో ఉన్న మత్స్యకారులతోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడని చెప్పి చెప్పాం. అమరావతి తరపున మీరు గొంతు వినిపిస్తా ఉన్నారు, అంటే అమరావతి ఏపీలో ఏకైక రాజధానిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టండి, ఒక చదువుకున్న విజ్ఞత ఉన్న మనుషులుగా మాట్లాడదాం, రాజధాని అన్నది ఏదైనా ఒకటే ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇంతమంది ఒక అద్భుతమైన రాజధానికి ఇచ్చారన్న ఒకే ఒక అక్కస్తో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వద్దనడానికి కారణం ఏంటి? ఆ రోజు వద్దనొచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకు ఇబ్బంది అని చెప్పొచ్చు, ఆ రోజు ఒప్పుకున్నారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే అమరావతి ఎందుకు వద్ద కారణాలు చెప్పమనండి, వైజాగ్ ఎందుకు కావాలి, ఏదన్నా ముఖ్యపట్నం అన్నది ఒకటే ఉంటే అమరావతి అంటే అక్కడ వరకే డెవలప్ అవుతుంది, మిగతాది అంతా కూడా డెవలప్ అవ్వదు, నేను 3 రాజధానులు పెట్టి మొత్తం డెవలప్ చేస్తాను అలాంటప్పుడు 13 జిల్లాలు డెవలప్ అవ్వాలి కదా శ్రావణి. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టడం వల్ల ఇటు ఇచ్చాపురం ఎక్కడ డెవలప్ అవుతుంది, పలాస ఎక్కడ డెవలప్ అవుతుంది, శ్రీకాకుళం ఎక్కడ డెవలప్ అవుతుంది? లేదు నిజంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి గురించే ఇలాగ వికేంద్రీకరణ చేయాలనుకుంటే శ్రీకాకుళంలో పెట్టండి, చిత్తూరులో పెట్టండి, ఎందుకు విశాఖపట్నం మాత్రమే? అదొక సెల్ఫ్ డెవలప్డ్ సిటీ ఆల్రెడీ. ఆయన ఖచ్చితంగా ఒక రాజధాని కాదు కదా ఒక గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేరు, 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితి మనందరికీ తెలుసు, రోజు రోజుకి మనందరి నెత్తి మీద అప్పులు ఎలా పెరుగుతున్నాయి, రేపు ఉదయం వచ్చే ప్రభుత్వం ఈ అప్పులే కట్టుందా? ఆ అప్పులు తీర్చడానికి మన మీద పన్నుల రూపంలో ఆఖరికి కుక్కలకి పన్నులకు కూడా పన్నులు వేసే స్థాయికి వచ్చారు. ఇంట్లో ఎన్ని బాత్రూమ్స్ ఉందో అన్ని బాత్రూమ్స్ కి పన్నులు కట్టే స్థాయికి తీసుకొస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి అప్పులు చేసిన ప్రభుత్వం 3 రాజధానులు కాదు కదా ఒక గ్రామాన్ని కట్టలేదు. అది మనందరికీ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే, మనలో మనకి ప్రాంతాల వారిగా గొడవలు పెట్టి ఈ 5 సంవత్సరాలు సమయ పాలన చేయడానికి తప్పితే అసలు వాళ్ళకి రాజధాని కట్టే ఆలోచన లేదు. సినిమా వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర సంపద కావాలి, కానీ వాళ్ళు ఎవరు కూడా మనం ప్రాబ్లమ్స్ లో ఉంటే కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. రాష్ట్రం కలిసినప్పుడు ఎప్పుడు ఇలాంటిది నేను వాళ్ళ మీద అభియోగం చేయలే, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక సరే వాళ్ళకున్న ఆస్తుల వల్ల ఏమో గానీ 99% సినిమా ఫీల్ వాళ్ళందరూ తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఈరోజు 2 రాష్ట్రాలకి కష్టం వస్తుంది, ఒక తిత్లీ కాదు అంతకుముందు పుదుగుదు వచ్చింది, ఎన్ని వరదలు వస్తున్నాయి, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడట్లేదు? ఓన్లీ తెలంగాణ కేసీఆర్ గారికే వాళ్ళు అక్కడ ఇస్తున్నారు కానీ డొనేషన్స్, వై నాట్ ఆంధ్ర? ఆంధ్ర మరి ఆంధ్రలో నా సినిమా వ్యాపారం చేయట్లేదా? కనీసం కష్టానికి స్పందించట్లేదు. వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి మన ఆంధ్ర కావాలి, ఆంధ్ర ప్రజల ఇన్కమ్ కావాలన్నప్పుడు మరి ఆంధ్రాలోని కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కదా. నిజంగా ఈరోజు అదే మాట మీద ఉంటున్నాను, వాళ్ళు ఎవ్వరికి మన ఆంధ్ర రాష్ట్రం మీద వ్యాపారం చేసే హక్కు లేదు. రాష్ట్రానికి కష్టం వస్తే అసలు పట్టించుకోవట్లేదు అంటారు మీరు? అంతే, వ్యాపారానికి పట్టించుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ సొంత రాష్ట్రంగా వాళ్ళు భావించటం లేదు. మీ నియోజకవర్గంలో మంత్రి ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా, సమాజ సేవ చేయటం కానీ అన్ని ధైర్యంగా చేస్తా, అసలు మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు అక్కడ? తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఎందుకంటే కార్యకర్తలు నాయకులు. తెలుగుదేశం పార్టీకి అందులో గౌత్ కుటుంబాన్ని మీద మనకు నమ్మకంతో అధికారంతో పని లేదు, గౌత్ కుటుంబం మాది, ఆ కుటుంబానికి కష్టం వచ్చినా మేము దగ్గరుంటాం అనుకునే వాళ్ళే. ఈరోజు మంత్రి ఉన్నా కూడా ఇంత ధైర్యంగా తిరగడానికి కారణం ఒకటి, నేను కానీ నాన్నగారు కానీ ఎటువంటి స్కాముల్లా కానీ ఎటువంటి కాంట్రవర్సీస్లో లేము. ఈరోజు నేను మంత్రి అప్పల్ రాజు గారిని టార్గెట్ చేయడానికి ఆయన అడగాలంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన నన్ను కానీ మా నాన్నగారిని కానీ ఏం అడగడానికి కూడా లేవు. ఎక్కడ శివాజీ గారు ఎటువంటి మచ్చ లేకుండా ఆయన 35 సంవత్సరాలు ప్రజా జీవితం గడిపారు, ఆ ధైర్యం. సరే ఓటమి గెలుపులు అన్నవి ప్రజా జీవితంలో మామూలే, కానీ మనం ఏం తప్పు చేయలేనప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, అన్నిటికీ కష్టంలో నష్టంలోని సుఖంలో కూడా అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న ధైర్యంతోనే తిరుగుతున్నాను. ఆడపిల్లని కూడా చూడకుండా సమాజం పట్ల బాధ్యత లేకుండా మీ పైన మీ కుటుంబం పైన అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? శ్రీకాకుళం జిల్లా మొత్తం చూసుకుంటే పలాస అంత వర్స్ సోషల్ మీడియా అక్కడ లేదు, ఇది అందరికీ తెలుసు. అప్పలరాజు గారు సరే ఈ పార్టీ వచ్చినప్పుడే సోషల్ మీడియా తాలూకు ఇంపార్టెన్స్ పెరిగింది, కానీ సోషల్ మీడియా ఏంటంటే మీ గురించి ఏమైనా నిజాలు తెలిస్తే ధనాలు తెలియజేయడానికి ఒక సాధనం, కానీ ముఖ్యంగా మా పలాస నియోజకవర్గంలో అప్పలరాజు గారు ఒక 40-50 మందికి జీతాలు ఇస్తూ పర్సనల్ గా టార్గెట్ చేయడం, అంటే వాళ్ళకి శాలరీ, అంటే పోస్టింగ్స్ పెట్టిన వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఓకే, ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉన్నా పర్సనల్ గా వ్యక్తిగతంగా అశ్లీలంగా అసభ్యంగా టార్గెట్ చేస్తే ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది అన్న ఒక వికృతమైన ఆలోచనతో ఆయన వెళ్ళారు.
కానీ ఈ రోజు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను శ్రావణి, ఆయన చేస్తున్న తప్పులే రేపు ఆయనకి రివర్స్ అవుతాయి. ఆయన ఇంత నీచుడు అంటే అధికారం కోసం ఒక ఆడపిల్ల మీద ఇంత అసభ్యంగా మాట్లాడించే నీచుడు అని ఈరోజు ఆయన పెడుతున్న సోషల్ మీడియా పోస్టింగ్స్ నేనే రేపు నుంచి అందరికి షేర్ చేస్తాను. ఎవ్రీబడి హ్యాస్ టు నో అంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టర్ అధికారం గురించి, ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు, అయినా తన ప్రత్యర్థిని ఒక ఆడపిల్ల మీద ఎంత అసభ్య అశ్లీల పదజాలంతో ఒక వీడియోస్ తయారు చేసి, వీడియోస్ కూడా పెడతాను, వీడియోస్ తయారు చేసి ఒక పరిసాచిక ఆనందం పొందడానికి తను అక్కడ ఆ గ్రామాల్లోని ఎలాగా దాన్ని ఇచ్చేస్తున్నాడో నేనే పంపిస్తాను. అలాంటి వ్యక్తి గురించి అందరికీ తెలియాలి కదా. సో టార్గెట్ చేశారు, ఆ అగ్రి కానీ నేను దానికైతే అస్సలు భయపడట్లేదు. ఎందుకంటే నేనేంటో నా కుటుంబానికి తెలుసు, మీలాంటి స్నేహితులకు తెలుసు, రాష్ట్రంలో గౌతు శిరీష్ అని అభిమానిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి తెలుసు. అంటే మీ హస్బెండ్ కూడా ఏమైనా టార్గెట్ చేశారా? ఎమ్మెల్యేకి కొడుకులు ఉంటే కొడుకులు టార్గెట్ చేస్తారు సాధారణంగా, దీంట్లో చూస్తుంటాము. శివాజీ గారికి కొడుకులు లేరు. ఒక ఆడపిల్లగా నేను ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళాను, కానీ ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్లో నా భర్త కానీ నా తండ్రి కానీ ఎక్కడ ఎవరు రాలేదు, అది అందరికీ తెలుసు. కానీ ఒక సపోర్టివ్ వెనకాల, నేను ఎక్కడ ఫీల్డ్లో ఉంటే ఆఫీస్లో ఒక వర్క్ జరగాలంటే నా తండ్రో నా అన్నో నా హస్బెండో ఉండాలి. వీరు ముగ్గురు లేకుండా బయట వాళ్ళు అంటే నాకు ఎలా అనిపించిందంటే ఇంట్లో వాళ్ళని తీసుకుని తిరిగితేనేమో ఇంట్లో వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు డామినేట్ చేస్తానంటున్నారు. బయట వాళ్ళతో తిరిగితే, ఇంతక మీకు చెప్పాను కదా, ఎవరో ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ వాళ్ళ అసలు అబ్బాయిలు నలుగురు మగవాళ్ళని వెంట వేసుకుని తిరుగుతానంటారు. ఇంకా ఎలా తిరిగారు అమ్మాయిలు అంటే, ఇంత చదువుకున్న ఈ యుగంలో కూడా ఆడపిల్లని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అనేది మగవాళ్ళతో తిరుగుతుంది. చదువుకుంటున్నాము, ఇతర దేశాలు వెళ్తుంది, మగవాళ్ళు మగవాళ్ళు లేని జాబ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఏ లేదా, ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి. ఇద్దరు రాజకీయంలో వచ్చాక చూసాను శ్రావణి, రిజర్వేషన్స్ కి అనుగుణంగా భార్యల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ ఈవెన్ ఎమ్మెల్యే స్థానాలు కూడా తీసుకొస్తున్నారు. కానీ 150% మంది భర్తలే ఈరోజు అది అధికారం చలాయిస్తున్నారు. నా భర్త కూడా నాతో పాటు చదువుకున్న వ్యక్తి, నాకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తి, ఏ రోజు నా వెనకాల రాలేదు. కానీ ఎవరో ఒకరు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండాలి. జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఎవరు చేస్తారు? ఇతర ఎమ్మెల్యేలు వచ్చి చెయ్యరు కదా. మనమే చూసుకోవాలి. రాత్రిపూట నుంచి అక్కడ స్టేడియం అవన్నీ ఎవరు కట్టించాలి? స్టేజ్ అదంతా నా తమ్ముడో అన్నో నా భర్త నా పియో కట్టించాలి. సో నా భర్తగా నా బాధ్యతను తను పంచుకోవడం వల్ల తనని టార్గెట్ చేశారు. కానీ చదువుకున్న వ్యక్తి, నాతో నా ఆలోచన తగ్గున వ్యక్తి ఏ రోజు బాధపడలేదు. బట్ నా వల్ల తను చాలా బ్యాడ్ చేశారని నాకు తెలుసు. ఈ రోజు తను అసలు అలా కూడా నాకు వెనకాల రావట్లా. ఐఎమ్ డూయింగ్ మై ఫైట్ అలోన్. అంటే ఆయన ఎప్పుడైనా బాధపడ్డారా ఇట్లా అని? బాధపడలేదు. కానీ అన్న అట్లీస్ట్ పోనీలే, నువ్వు చాలా నీ మీద ఎటువంటి రాలేదు, ఎందుకంటే రావడానికి లేదు, వాళ్ళకి ఎవరో ఒకరు దొరకాలి కాబట్టి నన్ను అన్నారు. అట్లీస్ట్ దట్ ఈస్ గుడ్, నీ మీద ఏం రాలేదు కాబట్టి అని. టుడే ఐఎమ్ ఫైటింగ్ అలోన్ దేర్ ఇన్ పలాస. అసలు మీరు పాలిటిక్స్ లోకి ఇంత లేట్ గా వచ్చారా అని చెప్పేసి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? కొంతమంది అడిగారు, ఇంత యాక్టివ్ గా ఉంటారు కదా మీరు చాలా లేట్ గా ఎందుకు వచ్చారని. అనుకోని, ఒక ప్రొఫెషన్ గా అనుకుని వచ్చిన కెరియర్ కాదు ఇది. అండ్ ఐ డోంట్ థింక్ పాలిటిక్స్ కి ప్రజలకి సర్వ్ చేయడానికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, అది కూడా ఎవరు వరల్డ్ క్లాస్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మా కుటుంబ నేపథ్యం, మా లెగసీని గౌరవించి ఆ కుటుంబం నుంచి ఇంకొక అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావాలని మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. 55 సంవత్సరాలుగా పలాస నియోజకవర్గం ప్రజలు నాన్నగారిని తాతగారిని కూడా ఆదరించి వాళ్ళని గెలిపించారు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటామన్నది కాదు ఇంపార్టెన్స్ కాదు, కానీ నాకు ఒక మంచి ఆపర్చునిటీ అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సర్వ్ చేయడం అన్నది ఒక ఆపర్చునిటీ. నిజంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, కానీ మా శిరీష్ అమ్మ మాకు ఇది చేసింది మంచి చేసింది అనిపించుకోవాలనేది ఒకటి మాత్రం ఉంది. డెఫినెట్గా నా కుటుంబానికి ఇంత గౌరవం ఇచ్చిన ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా రుణపడి ఉంటాను. నాకు చేతనైన సేవ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు, అసలు వాటి గురించి మీకు అభిప్రాయం ఏంటి? వైసీపీ ఇంత గెలుపు రావడానికి కూడా వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే. ఆ రోజు నిజంగా వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అయితే బాగా ఇచ్చారు. అది జరుగుతా లేదని డౌట్ పైన పడ్డాము. పెన్షన్తో మొదలైంది మోసం. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ పోతానని ఇన్స్టాల్మెంట్లో చెప్పారు. మరి అది కూడా సంవత్సరం దాటిపోయింది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొన్న ఆగస్టు నుంచి ఎప్పటి నుంచో ఇప్పుడు ఇస్తున్న 2,250 ఇంకో 250 కలిపి ఇవ్వాలి. అది అవ్వటం లేదు, ప్రజలు అడగటం లేదు. రెండు పథకాలు కూడా తీసివేస్తున్నవి ఎక్కువ, ఇస్తున్నవి తక్కువ. ఈరోజు అమ్మఒడి అన్నారు, అది ఎంత సిన్సియర్గా జరుగుతుందో మీకు తెలియాలి.
మహిళలకు 1500 రూపాయలు ఇస్తున్నా అన్నారు. కానీ మహిళలకు అర్థం కాని ఏంటంటే 1500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారని. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే రేషన్ ధరలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగింది. ఇన్ని పెంచి మన దగ్గర 100 రూపాయలు తీసుకొని ఆయన మనకు 10 రూపాయలు ఇస్తున్నారనే విషయం మరి అర్థమవుతుందా లేదా నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే ప్రజలు గ్రహించట్లేదు అంటారా? గ్రహిస్తున్నారు లేకపోతే మరి అడగటం లేదు. ఎందుకంటే మనకన్నా ప్రజలు చాలా డెఫినెట్ గా తెలివైన వాళ్ళే. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏం చేస్తుంది కంపారిజన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా హౌసింగ్, ఈ మధ్యనే ఇళ్ల స్థలాలు సెంటు భూమిలని ఏం అసలు అంటే ఏం కడతారో కూడా తెలియదు. ఇచ్చినప్పుడే వాళ్ళు ఏం చెప్తున్నారు, కావాలంటే మీరు సంవత్సరం తర్వాత అమ్మేసుకోవచ్చు అంటున్నారు. ఇల్లు కట్టుకుని ఇవ్వకుండానే ముందే చెప్తున్నారు సంవత్సరం తర్వాత మీరు అమ్మేసుకోవచ్చు దానికి అని. రెండవది అసలు ఇంత అద్భుతంగా రాష్ట్రం మొత్తం మీద ఇన్ని లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించినవి కళ్ళకి కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ కాదు, ఒక అమరావతిలో లేదు, మా పలాసలో కూడా టిట్కో హౌసింగ్ ఉన్నాయి. అన్ని ఇళ్ళని 2 సంవత్సరాల నుంచి పాడు పెడుతున్నారు. నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే ముందు అవన్నీ ఇవ్వు. కంప్లీట్ అయిపోయినా ఎక్కడ కంప్లీట్ అయ్యాయి, ముందు అవన్నీ ఇవ్వు. హాఫ్ కంప్లీటెడ్ గా ఉన్నవని కంప్లీట్ చేసి అవి ఇవ్వు. అప్పుడు సరిపోతే మీరు ఊరవతలు ఇప్పుడు ఇస్తున్న శ్మశానాల్లోనో లేకపోతే చెరువుల్లోనో అసలు పనికిరాని ప్లేస్లోనో ఇస్తున్న స్థలాలు అప్పుడు ఇవ్వండి. ముందు అసలు ఉన్న ఇల్లు అదే పేదలకి అంత శుభ్రంగా కట్టించింది ఇవ్వచ్చు కదా. నిజంగా పేదలకు సేవ చేయాలని అనుకుంటే మరి దీనికి సమాధానం వైఎస్ఆర్పీ ఏ నాయకుడు చెప్పట్లేదు. అప్పలరాజు గారు ఉన్నారు కదా అక్కడ, ఆయన చూడట్లేదా? ఆయనకి ఇదే టిట్కో హౌసింగ్ గురించి మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాటి మీద అవకత జరిగాయి, మేమైతే వెంటనే ఇచ్చేస్తామని అప్పలరాజు గారు, ఆయన మంత్రి ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలలు అవుతుంది, మరి అవే టిట్కో అవే హుదూద్ హౌసులు ఎందుకు పంచడం లేదు? ఇది ఒక పలాసనే కదా, రాష్ట్రం మొత్తం ఉంది. పేదల మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు పూర్తి చేసిన ఇల్లు వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటాయి కదా. మీరిచ్చే గజం స్థలంలోనా సారీ సెంటు స్థలంలో ఏం కట్టుకుంటారు? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తరపు మనస్తత్వం ఇక్కడే అర్థమవుతుంది కదా. ఆ ఇళ్ళని ఎందుకు పాదు పెడుతున్నారు? ఇవన్నీ సంక్రాంతి పండుగలు ఇస్తా ఉంటున్నారు కదా. మొన్న ఫస్ట్ నుంచి మొన్న ఏంటది డిసెంబర్ 20 నుంచి మొదలైంది, గత జూన్ 4 నుంచి చెప్పిన ముహూర్తాలు 4-5 ముహూర్తాలు దాటి దాటి మొత్తానికి క్రిస్మస్ రోజు మొదలైంది. మా పలాసలో 3 రోజులు పంచి వాటిలో అవకతవకలు జరిగాయని ఆ మంత్రి గారు అక్కడ నుంచి పారిపోయించి ఇక్కడ విజయవాడలో కూర్చున్నారు. అసలు ఆ ఇళ్ల పట్టాల్లోనే ఈరోజు 6500 కోట్ల గోల్మాల వెలికి తీసాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు ఆ ఇళ్ల పట్టాలు రైతులు దొరుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చింది ఎంత? మధ్యలో దరాలిగా పనిచేసిన మీరు ఎమ్మెల్యేలు తీసుకుంది ఎంత? మీకు సాక్ష్యాలతో సహా చెప్తున్నారు కదా లోకేష్ గారు. ఆ వాళ్ళ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆ హౌసింగ్ లోనే అవకతవకలు జరిగాయి టీడీపీ విషయంలో ఉన్నారు. మీ ప్రభుత్వమే కదా, ఎందుకు విచారం జరిపించట్లేదు? వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్పి ఆ రోజు టీడీపీ మీద చేసిన ఆరోపణలన్నీ అసత్యాలు, వాళ్ళకి ఈ రోజు అది ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఈ రోజు మేము సాక్ష్యాలతో సహా వాళ్ళకి చూపిస్తుంది, దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఈ ఇళ్ల సంగతే. పూర్తి అయిన ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఊరవుతా శ్మశానాల్లో చెరువుల్లోని మీరు ఇచ్చిన స్థలాలు వాళ్ళు ఏం చేసుకుంటారు మీరు చెప్పండి. ఆ ఇల్లు ఎందుకు పాడు పెడుతున్నారు? దానికి సమాధానం లేదు. అసలు పట్టించుకోవట్లేదు అక్కడ అప్పలరాజు గారు, అస్సలు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళందరికీ ఈరోజు అప్పలరాజు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంత ఎక్కువ తిడితే అంత పెద్ద పదవులు, ఎంత బాగా తిట్టించుకుంటే అంత ప్రమోషన్లు, ఈ రెండింటి తప్పితే వాళ్ళెవ్వరు మరి ఎక్కడి నుంచి ఏడేడు తెచ్చారో తెలియదు కానీ మంత్రులు అన్న వాళ్ళని ఒక్కరికైనా హుందా తను ఉందా లేదా? నిన్న మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుకుంటాను టెంపుల్స్ గురించి అశోక్ గజపతి రాజు గారి గురించి ఆయన మాట్లాడిన అఘోరమైన మాట. ఈరోజు అశోక్ గజపతి రాజుకి ఏమాత్రం ఆయన రాజుగారికి ఎటువంటి అఘోరం కలగలేదండి. ఆకాశం మీద దుమ్మెత్తి పోస్తే ఏమవుతుందో వెల్లంపల్లి శ్రీనివాస గారికి ఈరోజు ప్రతి ఒక్కరు తిడుతున్నారు. అంటే ఎంత తిట్టామా ఎంత తిట్టించుకున్నామా? అంటే ఇప్పుడు విగ్రహాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు, ఇరక్కొడుతున్నారు ఇట్లా అంటున్నారు, వాటి వెనక రాజకీయ కుట్రందంటారా? అంటే మనకి నిజాలు తెలియకుండా మాట్లాడకూడదు కానీ ఒక్కటే మీకని నాకని అనిపించట్లేదా శ్రావణి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు హిందువులు హిందూ దేవుల మీద ఎందుకు ఇలాంటి ఇబ్బందులు మొదలవుతున్నాయి? గత ప్రభుత్వంలోని తెలుగుదేశం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకు అలా అవ్వలేదు? ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అలా జరుగుతుంది? అది ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విచిత్రంగా మన ముఖ్యమంత్రి గారు లైవ్కి రారు, ప్రజలతో మాట్లాడరు. కనీసం ఇదే ఊర్లో ఉంటూ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దగ్గర సంఘటన జరిగిన 14 మంది చనిపోతే చూడ్డానికి కూడా తీరికలేని ముఖ్యమంత్రి, ఏ శాఖ మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడరు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి తిట్టడమే. ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు, ఏం జరిగినా లోకేష్ గారు తప్పితే వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఉందా లేదా కూడా ఆలోచించకుండా మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్నారు. అంటే అసలు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు తీర్చే ఉద్దేశం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పార్టీకి మాత్రం అది లేదు.
ఆయన ఈ రోజు అసలు ఎక్కడండి ప్రజల మధ్యకి వస్తే కదా ప్రజల సమస్య తెలుస్తుంది ఆయన వచ్చాక జరిగిందో ఒకసారి చూసుకోండి రంగుల మీద ప్రతి కార్యాలయానికి వాళ్ళ మూడు రంగులు వేయాలని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద కోర్టులో కేసు చేస్తే కోర్టులో కేసులు గెలుచుకోవడానికి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు రంగులు మూడు రంగులు కాస్త నాలుగు రంగులు చేశారు అది కాస్త ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు ఇలాంటి పనికిమాలిన పనులకు తప్పితే అలాగే ఈసీ నిమ్మగడ్డ గారిని తొలగించడానికి హైకోర్టు సుప్రీం కోర్టు అని చెప్పి ప్రజాధనం వృధా చేయడం తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ప్రజలు ఎస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఇదొక్కటి మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి చేశారనేది ఏమైనా జరిగిందా రేషన్ బియ్యం ఇంటింటికి ఇస్తా అన్నారు డేట్లు మారుతూనే ఉన్నాయి ఇచ్చారా కాన్ఫిడెంట్ గా మంత్రులకు చెప్పమనండి బయటకు వచ్చి నలుగురు ఐదుగురు నోరు పారేసుకునే మంత్రులు తప్పితే అసలు ఆ మహిళా మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు ఒకరు హోం మంత్రిగా ఉన్నారు ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా జనాలకు తెలియవు నాకు తెలిసి నోరు పారేసుకునే నలుగురు ఐదుగురు మంత్రుల్ని తప్పితే మిగతా వాళ్ళందరికీ పదవుల అలంకారమే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరీ ఘోరంగా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న అధికారులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న అధికారులు కూడా ప్రభుత్వానికి బానిసల్లా చేస్తున్నారు ఫస్ట్ వర్స్ట్ గా తయారైన డిపార్ట్మెంట్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఆ ప్రభుత్వ అధికారులు ఆయన ఏం చెప్తే అది చేస్తారా కథ నాకు అర్థం కాదు ఏంటంటే ప్రజలు మరి మీరున్నట్టు నెమ్మదిగా నిశ్శబ్ద విప్లవం వస్తుందేమో భరిస్తున్నారు ఆ భరించే స్టేజ్ కాస్త దాటి తిరుగుబాటు ఎప్పుడు వస్తుందో మాత్రం ఖచ్చితంగా వస్తుంది అదైతే చూస్తున్నాను ప్రజల్లో మార్పు వస్తుందంటారా ఈరోజు ఒక డాక్టర్ సుధాకర్ గారిని వైజాగ్ లాంటి ఒక మంచి సిటీలో రోడ్డు మీద కొడితే స్పందన ఏది రోడ్డు మీద పోలీసులు ఒక డాక్టర్ని ఆయన మీద షర్ట్ తీసేసి రెండు చేతులు వెనక్కి కట్టి ఒక ఆటోలో వేసుకెళ్తుంటే పక్కనున్న ప్రజలు మనం ఎవరిని స్పందించలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు ఉదయం ఎలా అవుతుందంటే మీకు కష్టం వస్తే ఇంకొక స్పందించినప్పుడు ఎవరు స్పందించరు రేపు ఉదయం ఈరోజు పక్కింట్లో కష్టం వచ్చి ఉండొచ్చు అది రేపు ఉదయం మనకు వస్తే స్పందించే వాళ్ళని కూడా మనం కోల్పోతున్నాం మరి ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల మీద దాడులు బీసీల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద దాడులు పెరిగాయి అలాగే హిందూ దేవుళ్ళ మీద కూడా దాడులు పెరిగాయి మరి వీటన్నిటికీ ప్రజలు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటారో నేను చూస్తున్నాను బట్ డెఫినెట్ గా ఒక విప్లవం అయితే రావాలి వచ్చి తీరుతుంది వస్తే గానీ రాష్ట్రం బాగుపడదు అనిపిస్తుంది పంచాయతీ ఎన్నికలు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా అవి అసలు జరుగుతాయి అంటారా రాజ్యాంగ అమలు జరిగి రాజ్యాంగాలు అమలు జరగడానికి న్యాయమూర్తులు కూడా న్యాయస్థానం కూడా మనకి హెల్ప్ చేసి జరిగేలా చూస్తే ఖచ్చితంగా జరుగుతాయి శ్రావణి ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒకసారి అధికారంలోకి వస్తే నేను ఏమన్నా చేయగలను అని ఎలక్షన్ కమిషనర్ని తీయడానికి ఎంత పెద్ద ప్రసనం జరిగిందో గత మార్చి నుంచి మనందరికీ తెలుసు ఈరోజు ఆయన కనీసం ఆంధ్రాలో అడుగు పెట్టనీయకుండా ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలుసు కోర్టులో ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నాయి అనుమతులు ఇస్తూనే ఉన్నాయి వీళ్ళ ఇక్కడ మొన్నటి వరకు సీఎస్గా నీలం సాహ్ని గారు ఉన్నారు మరి ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు కానీ వీళ్ళందరి తాలూకా అధికారులందరి తాలూకా హెల్ప్తోని జగన్మోహన్ రెడ్డి గారు కానికుండా చేస్తున్నారు దానికి కరోనా అని చెప్తున్నారు ఎంత సిల్లీగా ఉందంటే ఈరోజు పాదయాత్రలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్స్ చేయడానికి మరి ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో గుంపులు గుంపులుగా జనాల్ని పెట్టడానికి అడ్డురాని కరోనా పక్కన అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు అడ్డురాని కరోనా మన రాష్ట్రంలోనే జరగకపోవడానికి ఎందుకు అర్థం అందరికీ జనాలకు తెలుసు ఈ ఎలక్షన్ కమిషన్ గారు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగవు కాబట్టి ఆయన ఉన్నంతకాలం జరపకూడదని ఆయన చేస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ అంటే సర్వోత్తమ సంస్థ అది మరి న్యాయస్థానాన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ రాజ్యాంగ అమలు జరిగేలా చేస్తే ఫిబ్రవరిలో జరుగుతాయి జరగలేదని అంటే రాజ్యాంగ అమలు జరగనట్టే దిశ చట్టం గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు చట్టానికి ఇంతవరకు ఎప్రూవల్ అంటే అది చట్టం ఎలా అవుతుందో అర్థం కాలేదు చాలా గాబరాగా ఒక పేరు పెట్టేసి హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ తాలూకా దిశ అనేది అక్కడే జరిగినట్టుంది ఆ ఇన్సిడెంట్ పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను మహిళలకు న్యాయం చేస్తామని అసలు జీవో పాస్కా అని ఒక చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టారు వాటికి బైకులు పెట్టారు బైకులకి రంగులు వేశారు యూనిఫామ్స్ ఇచ్చారు కానీ ఈరోజుకి ఆ చట్టం ఇంకా లీగలైజ్ అవ్వలేదు మీరు గమనించండి గతంలో ఎందుకంటే అందరికీ ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన మహిళల మీద జరిగిన నేరాలన్నీ ఈ 18 నెలల్లో అందరికి తెలిసి ప్రతి రోజు మహిళల మీద జరుగుతున్న నేరాలన్నీ వివరాలు తీసుకోండి దిశ చట్టం అవసరం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న చట్టాలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదో నేను ఒకటి చేస్తున్నాను అని ఈ రోజుకి అర్థం కాదంటే దానికి లీగలైజేషన్ రాలేదు దానికి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పంపించిందని కానీ ఆ దిశ చట్టాన్ని దాన్ని అమల్లోకి తెచ్చేశారు దాన్ని ఎవరు అడగగలుగుతున్నాం మొన్న మధ్య కూడా ఒక అమ్మాయి విషయంలో మేకతోటి సుచరిత గారు 23 మందికి శిక్ష విధించాను అంటే ముగ్గురికి
ఉరిశిక్ష వేశారు 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని చెప్పేసి మొన్న మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మరి అసలు లీగలైజేషన్ అనే చట్టంతో ఆమె చెప్పిన వివరాలు చెప్తుంటే ఆ రోజు విన్న వాళ్ళందరికీ నిజంగా హాస్యాస్పదం అనిపించింది సింపుల్ గా అడుగుతున్నాం ఆ ఉరిశిక్ష వేసిన వాళ్ళ వివరాలు మిగతా శిక్షల విధించిన 26 మందివి పేపర్లో ఇచ్చేమనండి ఆమె హోమ్ మంత్రి కదా ఆమె చెప్తే వెంటనే ఇస్తారు కదా వాటి వివరాలు ఇవ్వడం ఎంతసేపు అది నిజమో కదా మనకే తెలుస్తుంది కదా అసలు దిశా చట్టమే ఈరోజు లేదు కదా మరి లేని దాని మీద ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నారో అర్థం కావట్లేదు ఇంత బిజీ టైంలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు మీరు ఇంత బిజీ టైంలో కూడా మా కోసం కొంత సమయం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ ద్వారానే కనీసం మేము అనుకున్నా కూడా ప్రజలకు వెళ్తాయి మేము అనుకున్న కూడా మీరు కొన్ని ప్రశ్నలు వేస్తారు వాటి ద్వారా ప్రజలకు మేము మా గురించి కూడా తెలుస్తుంది అండ్ ఐ షుడ్ ఆల్సో థాంక్యూ ఫర్ ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తోటి మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ సో మచ్